పోలవరం పైన ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. వారం వారం పోలవరం పనులను సమీక్షిస్తూ జెట్ స్పీడ్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. యుద్ద ప్రాతిపదికన పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే 5 సంతకాల పేరుతో హామీల అమలుకు చర్యలు తీసుకున్న చంద్రబాబు తన ఫోకస్ ను పోలవరంపై పెట్టారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వారం వారం పోలవరం పనులను సమీక్షించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు 5 ఏళ్ల తర్వాత పోలవరం వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత పనులు జరిగాయి, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు, నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ పర్యటన తర్వాత ప్రాజెక్టు పురోగతి ఎంత కాలంలో పూర్తవుతుందనే దానిపై క్లారిటీ రానుంది. సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు దిద్దే పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. నివేదికలతో పాటు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. అటు బందోబస్తుపై ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ 2019-2024 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పనులు కానీ మరి అవన్నీ కూడా మరి నిర్వీర్యం చేయడం, ఒక రకంగా విధ్వంసం జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. మే చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 49.79% పూర్తయ్యాయని అధికారులు ఓ రిపోర్ట్ ఇచ్చారు. హెడ్ వర్క్స్ పనులు 72.63%, రైట్ మెయిన్ కెనాల్ పనులు 92.75%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు 73.07% పూర్తయ్యాయని పేర్కొన్నారు. భూసేకరణ పునరావాసం మాత్రం 22.55% పూర్తయిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం మెయిన్ డ్యామ్ ప్యాకేజీలో భాగమైన స్పిల్ వే అండ్ రేడియంట్ గేట్ల పనులతో పాటు ఎగువ దిగువ కాపర్ డ్యామ్ల పనులు పూర్తయ్యాయి. అయితే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా గ్యాప్ 1 కు సంబంధించిన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి కాగా ప్రస్తుతం నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. గ్యాప్ 2 కు సంబంధించి నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయని, డయాఫ్రామ్ వాల్ రిపేర్ల పనులు మొదలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. గ్యాప్ 3 కి సంబంధించి కాంక్రీట్ డ్యామ్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్ కు సంబంధించిన పనులు 88% పూర్తి కాగా, అప్రోచ్ ఛానల్ కు సంబంధించి 79% పనులు పూర్తయ్యాయి. పైలట్ ఛానల్ పనులు మాత్రం 48% జరిగాయి. రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ కి సంబంధించి 68% పనులు పూర్తయ్యాయి. మొత్తానికి సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దాదాపు 50% పనులు పూర్తయిన నేపథ్యంలో మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.